నమస్తే అండి, నేను మాజీ మంత్రి పుష్పలీలని. నిన్న మొన్న టీవీలో చూసిన సంఘటన, మదనపల్లిలో జంట హత్యలు, అమ్మాయిని దారుణంగా తల్లిదండ్రులే చంపారన్న వార్త. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో అనిపించింది అది చూసిన తర్వాత. ఇంత మనం టెక్నాలజీ పెరిగిపోయి నిజంగా ఎంతో సాంకేతికంగా కానీ అభివృద్ధి పదంలో కానీ ఎక్కడో వెళ్ళిపోయాం మనం. కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనం ఇంకా వెనుకనే ఉన్నాము. భారతదేశం ఇంకా కూడా ఈ మూఢనమ్మకాలు, విశ్వాసాలు ఇలాంటివన్నీ కూడా వీటి వెనకాలే ఉండి మనం అభివృద్ధిలో ఎంత రకంగా ముందుకెళ్ళిపోయినా కానీ ఈ సంఘటన వల్ల మనం చూసిన వాళ్ళకే కానీ ప్రపంచం కూడా దిగ్భ్రాంతి చెందే విధంగా ఈ సంఘటన చూసి అనుకుంటున్నారేమో అందరు కూడా చూసినట్టు. చూసి కూడా బాధపడుతున్న వాళ్ళు, అలాగే భారతదేశంలో ఇలాంటివన్నీ ఉన్నాయా, ఇంకా వీటిని విశ్వసిస్తున్నారా, ఇలాంటి మౌఢ్య విశ్వాసాలతోని ఇలాంటి క్షుద్ర విద్య పైన వాళ్ళు మొత్తం మునిగిపోయే వాళ్ళు ఇలా ఉంటారా అనేసి నిజంగా నవ్వుకుంటున్నారేమో అందరు కూడా చూసి. నాకైతే అనిపించింది నిజం కూడా ఎంత ఒక జంతువైనా సరే తన బిడ్డను కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతుందో, తను అవసరం అనుకుంటే తన శక్తి చాలకపోయినా ఒక క్రూరముగం తన బిడ్డను చంపడానికో లేకపోతే ఏదో రకంగా తినేయడానికో వచ్చినప్పుడు తన ప్రాణాలు ఒడ్డి పిల్లల్ని కాపాడుకునే ఆ జంతువుకున్న ఇంకిత జ్ఞానం మనిషిగా పుట్టిన మనకు లేదా ఏమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ తల్లిని నిజంగా టీవీలో చూస్తున్నప్పుడు ఆవిడని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు ఆమె యొక్క బిహేవియర్ కానీ ఆ మాటలు కానివ్వండి, ఆ ముఖంలో ఉండే ఆ హావభావాలు కానివ్వండి, అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అసలు అంత చదువుకున్న వాళ్ళు, అంత విద్యావంతులు, హైలీ క్వాలిఫైడ్ అయిన పర్సన్స్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక విద్యావంతుల వాళ్ళ ఉన్న ఫ్యామిలీస్గా కనపడుతున్నారు. వాళ్ళంతా కూడా పిల్లలు కూడా ఎంత చక్కగా మొద్దుగా ఎంత ఆధునికమైన బట్టలు వేసుకొని నిజంగా వాళ్ళు ఒక ఇద్దరు కూడా ప్రొఫెషనల్ పరంగా కూడా చాలా మంచి దాంట్లో ఉన్న ఆ పిల్లల పెంపకంలోనే అది కనపడిపోతూ ఉంది. వాళ్ళు ఎంత బాగా వాళ్ళ అచీవర్స్, వాళ్ళు ఎంత చాలా బాగా చదువుకున్న పిల్లలు, విద్యావంతులు వాళ్ళు అని. అలాంటి వాళ్ళు మరి ఈ అంధవిశ్వాసాలు, ఈ క్షుద్ర సంబంధించిన విద్య పైన ఇలాంటివన్నీ ఎలా ప్రభావం పడిందని ఆశ్చర్యంగా ఉంది. అసలు నిజంగా తమ బిడ్డల్ని చంపడం అనేది నిజంగా కూడా ఒక పాశవికమైన చర్యగా నేనైతే చూసిన తర్వాత చాలా బాధపడుతున్నాను. వాళ్ళు నిజంగా కూడా నా టీవీలో చూపించిన దాని ప్రకారంగా నిజంగా చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికిస్తారట. అంటే సృష్టికి విరుద్ధంగా వీళ్ళు చేసి ఆ రకమైన, అంటే ఒక బిడ్డను చంపి మళ్ళీ తిరిగి బ్రతికిస్తాను, సత్యదేవుడు ఉన్నాడు, ఈ కలియుగం అంతమైపోతుంది, కరోనాను వ్యాప్తి చెందకుండా నేనే శివుణ్ణి, నేనే అని కాబట్టి నేనే అన్ని వీటినన్నిటి కూడా మాన్పించేస్తాను, కాబట్టి దేవుడు అనేవాడిని నేనే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నా, ఆమె మాట్లాడుకున్న ఆ హావభావాలు కానీ అంటే చూస్తుంటే అసహ్యం వేసిందండి. నిజంగా మనిషి రూపంలోనే ఒక మృగాన్ని కూడా నిజంగా వాటిని అవమానపరిచినట్టేమో, మృగాంతో కూడా పోలిస్తే కూడా ఒక క్రూరాతిక్రూర జంతువు అయినా కూడా దానికన్నా కనీసం తన బిడ్డలు కాపాడుకుని ఇంతకుముందు చెప్పినట్టుగా కాపాడుకోవడానికి తన ప్రాణాలు ఉడి అది చనిపోతుంది కానీ తన పిల్లల్ని కాపాడుకుంటుంది. అట్లాంటిది ఇంత చర్య చేశారంటే వాళ్ళకి ఏ రకంగా మనసు ఒప్పిందో మనకు అర్థం కావట్లేదు. నిజంగా కూడా మన వాళ్ళందరి తల్లిదండ్రులు కూడా ఈరోజు ఎక్కువ అంటే మీడియా ప్రభావం అనుకోండి, లేకపోతే ఏది ఎక్కువైనా కష్టమేనండి, భక్తి ఎక్కువైనా కష్టమే. అది దేవుడు కూడా మనకంటారు జనరల్గా, దేవుడు ఉన్న దగ్గర దయ్యాలు ఉన్నాయన్నది నమ్ముతాము హిందువులము. అలా అని చెప్పి దేవుడు అనేవాడిని నిత్యం కొలిస్తే వచ్చే మనకొక అంటే ఒక భరోసా, దేవుడు నేనున్నాను మీకు రక్షించడానికి అనే ఆ దాంట్లో ఆ భక్తి భావనలో ఈరోజు ప్రపంచం అంతా ఉండడంలో తప్పలేదు. అందులో ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు మొక్కుకుంటాము. ఏ రకంగానైనా సరే వాటిని ఆ మతాన్ని కానివ్వండి లేకపోతే ఆ మత విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుళ్ళని కూడా ఆ రకంగా భక్తి శ్రద్ధలతో తమ టైంను వేరే ఒక పనులకు వెళ్లకుండా, దుశ్చర్యలకు వెళ్లకుండా చేయడంలో దేవుడు యొక్క భక్తిలో భావనలో ఉండడంలో తప్పలేదు. కానీ ఈరోజు ఆధ్యాత్మికంగా ఉన్నా పర్వాలేకుంటుండే కానీ వీళ్ళు క్షుద్ర క్షేత్రులను నమ్మడం ఏంటండి నాకు అర్థం కాదు. అదేంటో మూడు కోడల దగ్గర ఉంట వాటిలో అమ్మాయిని నిలబెట్టించేసి అమ్మాయిని నీకు దయ్యం పట్టింది కాబట్టి నీకు దయ్యం వదిలేస్తాము, మేమే వదిలేస్తామని చెప్పి ఆ నలుగురు ఆ ఇంట్లో అన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందో కూడా పక్క ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఏమాత్రం కూడా అసలు తెలియకుండా చేశారు. ఆ అమ్మాయికి నిజంగా అమ్మాయిని ముందు చెల్లెని చంపేసి తర్వాత అక్క నాకు నన్ను చంపేస్తే నేను మళ్ళీ చెల్లిని బతికిస్తాను, మీ ఇద్దరిని నేను బతికిస్తానని తల్లిదండ్రులు ఇద్దరు చెప్పడం అనేది నిజంగా కూడా చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. నిజంగా
ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని ఒక తల్లిగా నిజంగా నేను బాధపడుతూ చెప్తున్నానండి. నిజంగా ఇలాంటి వాళ్ళని నిజంగా అంటే మామూలుగా జంతు ధర్మంలో కూడా మామూలుగా డెలివరీ అయిన తర్వాత తన ఆకలికి తన కోపాన్ని చాలా విపరీతమైన కోపంలో ఉంటాయంట. అది పిల్లి దగ్గర నుంచి, పులి దగ్గర నుంచి, కుక్క దగ్గర నుంచి నేను చూశాను కూడా. అలాంటివన్నీ ఆ టైంలో చాలా కోపంగా ఉండి ఆహారం దొరకకపోతే అది ఆ విపరీతమైన ఆకలిలో తన పిల్లల్ని తినేస్తుంది అని అంటారు. కానీ ఆ తినడంలో దానికి ఇతర పిల్లలకి రక్షించుకోవాలన్న దాంట్లో చేసిందేమో అనుకుందామేమో, కానీ అయినప్పటికి కూడా ఆ తర్వాత తన పిల్లల్ని కూడా చూసుకునే ప్రక్రియలో అది ఎంత కష్టపడి తన శరీరంలో అంతమంది పిల్లల్ని కాపాడుకోవడాని కోసము ప్రతి జంతువు కూడా ఆ బిడ్డల సంరక్షణలో ఎంత మమేకమైపోతాయో మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఆ మొదటి చర్య ఏదైతే ఉందో దైవమనే ఒక భక్తి అనే మూడంలో మేము మళ్ళీ జన్మనిచ్చిన వాళ్ళమే కదా, మళ్ళీ తిరిగి నిన్ను బ్రతికిస్తాము అనే లెవెల్లో వీళ్ళు ఆ రకంగా పిల్లల్ని మభ్యపెట్టడము, వారిని నిజంగా అలౌకికమైన ఒక అంటే ఒక భక్తిలో చాలా వరకు వాళ్ళందులో డీప్లీ ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా ఒక మానసికమైన లెవెల్లో వాళ్ళు మొత్తం తమను తాము మర్చిపోయి తాళ్ళని తాము ఏం చేస్తున్నామో అనేది కూడా మర్చిపోయే స్థితికి తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద ఎనలేని వాళ్ళకు ఒక విశ్వాసం కలిగి నా మా అమ్మ నాన్నలు నిజంగా బ్రతికిస్తారు, నిజంగా ఇలాంటివన్నీ ఉంటాయి మేము నమ్ముతున్నాము అని ఆ దేవుడు అనేవాడు ఆ శివుడు అనేవాడు మేమే కాబట్టి ఆ కరోనా లాంటి ఒక భయంకరమైన వ్యాధిని మేము దాన్ని తక్కువ చేయడంలో కానివ్వండి. అలాగే ఇంకొక లెవెల్ ఏం చెప్తున్నారంటే ఈ కలియుగం అంతమైపోతుంది, సత్యదేవుడు వస్తున్నాడు, సత్యలోకం వస్తుంది, కాబట్టి మేము దానికంతా కూడా ఈ శుద్ధ పూజల ద్వారా మమ్మల్ని మేము చంపుకున్న తర్వాత మేము మళ్ళీ తిరిగి వస్తున్నాము అంటే ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త కలియుగం అంతమైపోయే రోజులు వచ్చేసినాయని చెప్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు చెప్పే పద్ధతి కానీ వాళ్ళకి నిజంగా చూస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చూసినా ఏమాత్రం కూడా బాధ కూడా కలగట్లేదండి. అసలు మేము పిల్లల్ని చంపేసుకున్నాము అనేది ఫస్ట్లో చూపించిన ఛానల్స్లో చూపించిన వీడియోస్, ఆ తర్వాత కొంత తండ్రి కొంచెం తేరుకొని నిజంగా పొరపాటు అయిపోయిందని ఏడుస్తూ బాధపడుతుంది మనకి అంత్యక్రియలు నేను జరపడం అనేది చూపించారు చేశారని చెప్పారు. కానీ ఏదైనా కూడా అండి నిజంగా ఏది కూడా మితిమీరితే జరిగే భక్తి అయినా మౌఢ్యమైనా లేకపోతే క్షుద్ర పూజలైనా భారతదేశంలో అన్నీ ఉన్నాయండి. మంచి ఉంది చెడు ఉంది, మంచిది ఎందుకు వెళ్ళటం లేదు జనాలు, ఈ చెడుని ఎందుకు పెట్టుకొని ఇప్పుడు ఇది కనుక చూసి రేపొద్దున నిజంగా ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియట్లేదు. అయితే నాకు మాత్రం దీంట్లో వీళ్ళిద్దరి చేయడం కాదు తల్లిదండ్రులు కాదు పాత్రే కాకుండా ఇంకా కొందరు దీనికి ప్రేరేపించిన వాళ్ళు ఎవరో చాలామంది ఉంటారు దీని వెనకాల అనేది మాత్రం నాకు అనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళని పట్టి నిజంగా కూడా జైల్లో వేయడమే కాదండి, వీళ్ళకు మామూలు శిక్ష వేసినా సరిపోదండి, ఉరి తీసినా కూడా తక్కువండి, ఎందుకంటే ఉరి తీస్తే ఒకసారి చచ్చిపోతారు. ఇలాంటి తల్లిదండ్రులని మనం వదిలేసి మానసిక పరిస్థితి బాగాలేదని మళ్ళీ వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ నార్మల్ చేసినా మళ్ళీ బయటకు వదిలినా మళ్ళీ చేయాలనే గ్యారంటీ మాత్రం ఎవరు ఇవ్వలేరండి. ఇంకో సమాజానికి ఇలాంటి వాళ్ళని పెట్టి వాళ్ళని ఆ రకంగా మనం చూస్తూ ఉంటూ ఒక రకమైన భయం అండి. ఇరుగు పొరుగు వాళ్ళు అంటే చక్కగా మాట్లాడుకుంటారు, వాళ్ళతో మనం బాగా ఉంటాము అనే ఒక సంబంధాలు పెంపొందించుకోవాలి సమాజంలో అది కంపల్సరీ అనుకుంటాం. కానీ ఇలాంటి వాళ్ళు మన పక్కనే ఉన్నారు, ఇలాంటి పిల్లల్ని చంపేశారు అనేది మనకు తెలియని పరిస్థితిలోనే ఒక సమాజము నిజంగా ఎంతండి హైదరాబాద్లో కానివ్వండి లేకపోతే ఎక్కడో కానివ్వండి ఇంత తిరుపతి లాంటి మహాపట్నంలో కానివ్వండి ఇలాంటి చర్యలు మళ్ళీ ఎక్కడొస్తాయి అని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇరుగు పెరుగును కూడా ఇప్పుడు డౌట్ పడాల్సి వస్తుంది మనకి, ఎవరైనా మాట్లాడితే అమ్మో వీళ్ళు ఏంటో అని, ఎవరైనా మన పిల్లల్ని పంపించాలన్నా లేదు మనం మాట్లాడాలన్నా కూడా ఒక రకమైన పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగా దీన్ని వాళ్ళ మానసికమైన స్థితికి వెళ్ళడానికి వాళ్ళ యొక్క వాళ్ళ పరిస్థితుల నుంచి బయటికి రావాలని అనుకోవడమే కాకుండా మనం జాగ్రత్తగా ఈ సమాజాన్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా ఏం చేసినా కానీ ఈ చదువు అనే దాంట్లో ఎక్కువగా ఉన్న వాళ్ళే ఇలాంటి చర్య చదువు రాని వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళని మనం పోనీలే క్షమించవచ్చు వాళ్ళకి చదువు రాదు పాపం అని. కానీ ఇంత చదువు చదివిన వీళ్ళు మూర్ఖులుగా ఈ రకంగా ప్రవర్తించిన వాళ్ళు మాత్రం ఏమాత్రం కూడా వదిలిపెట్టొద్దని నా రిక్వెస్ట్ అండి.